హాయ్ గైస్, యూట్యూబ్ నుంచి మరొక మంచి కిరాక్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఏందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, గాయస్, ఈరోజు నేను ప్రమోట్ చేసే ఛానల్ పేరు సిరి మై టేస్ట్ మై చాయిస్. ఈ ఛానల్లో మీకు మంచి మంచి వీడియోస్ అయితే లభిస్తాయి. ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సంబంధం క్లిక్ చేసి మీరైతే ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంకో ఛానల్ వచ్చేసి వైష్ణవ ఫ్యాషన్, ఈ ఛానల్లో కూడా మీకు అయితే మంచి మంచి వీడియోస్ అయితే లభిస్తాయి. ఈ ఛానల్ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఒక కిరాక్ అప్డేట్ వచ్చింది. గాయస్, మనకు మోనటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితే మన యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ మనకు అప్లై నవ్వు అని వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మోనటైజేషన్ ట్యాబ్లో మళ్ళీ ఇక్కడ కొత్త ఒకటి అయితే యాడ్ చేశారు, 0 యాక్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. మీకు కనుక ఎటువంటి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ ఉన్నా కానీ మీకైతే మోనటైజేషన్కి అప్లై చేసుకోవడానికి వీలుండదు. ఆ స్ట్రైక్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. చాలామందికి అసలు ఇక్కడ నేను అప్డేట్ గురించి చెప్పే ముందు చాలామందికి అసలు యూట్యూబ్ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియోని ఎలా ఓపెన్ చేయాలో, అదేవిధంగా ఈ అప్డేట్ ఎక్కడ ఉందో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, గైస్ ఇక్కడ చూసినట్టయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో studio.youtube.com అని సెర్చ్ చేయండి. studio.youtube.com అని సెర్చ్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ యూట్యూబ్ స్టూడియోని ఈ విధంగా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్తారు. కింద సైన్ ఇన్ అని ఉంది, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ యూట్యూబ్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు డాష్బోర్డ్లో అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, ఇంకోండి ఇక్కడ నాకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నా ఛానల్ ఇది, నేను వేరే ఛానల్కి మీకు చూపిస్తాను. ఇది నాది ఆల్రెడీ మోనటైజేషన్ అయిపోయింది. ఇక్కడ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి నేను ఇంకో ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసారుగా, ఇక్కడ ఇంకో ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను, studio.youtube.com అని. ఇక్కడ ఈ విధంగా అయితే క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ డాష్బోర్డ్లోకి అయితే వస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో డాలర్ సింబల్ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ డాలర్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఎంత వాచ్ టైం అయిందని ఇక్కడ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు ఇది ఎలా చెక్ చేయాలో కొత్త యూట్యూబర్స్కి. ఈ విధంగా మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఎంత వాచ్ టైం వచ్చిందని మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు కనుక 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే విధంగా 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితే మీకు మోనటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అప్డేట్లో చూసినట్టయితే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్, నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ మోనటైజేషన్ అని ఉంది. ఇక్కడ చూసినట్టయితే నాకు వార్నింగ్ అయితే వచ్చింది ఛానల్ డాష్బోర్డ్లో. నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను, అప్లోడ్ చేయడం వల్ల అంటే నా వీడియో కాదు అది వేరే వీడియో అప్లోడ్ చేయడం వల్ల దీనికైతే స్ట్రైక్ అయితే పడింది. ఈ స్ట్రైక్ పడటం వల్ల ఇంకోండి నాకైతే ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయినా నాకైతే మోనటైజేషన్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఈ స్ట్రైక్ ఎప్పుడు పోతుందంటే 90 డేస్ లోపు అయితే స్ట్రైక్ అయితే రిమూవ్ అయిపోతుంది. 90 డేస్ తర్వాత మళ్ళీ మీకు మోనటైజేషన్కి అప్లై చేసుకోమని అయితే వస్తుంది. మీకు కనుక ఒక స్ట్రైక్ వస్తే నో ప్రాబ్లం, ఫస్ట్ టైం అయితే మీకు వార్నింగ్ అయితే ఇస్తారు. అదేవిధంగా సెకండ్ టైం రిపీట్ అయితే మీకు అయితే స్ట్రైక్ అయితే పడిపోతుంది డైరెక్ట్గా. అదేవిధంగా ఒక స్ట్రైక్ వస్తే నో ప్రాబ్లం, అదేవిధంగా 3 స్ట్రైక్స్ వస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది. ఒక స్ట్రైక్ వస్తే మీరైతే 90 డేస్ వరకు వెయిట్ చేసినట్టయితే 90 డేస్ లోపు మీ స్ట్రైక్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మంచి అప్డేట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఓన్గా వీడియోస్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరైతే వేరే వాళ్ళ వీడియోస్ని మీ ఛానల్ అప్లోడ్ చేస్తారో, అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పినా కానీ మీకైతే ఈ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే పడుతుంది. అదేవిధంగా పెయిడ్ యాప్స్ని ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పినా కానీ మీకైతే స్ట్రైక్ అయితే పడుతుంది. కొత్త యూట్యూబర్స్ ఎవరైనా కానీ టెక్ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో మాత్రం పెట్టకండి. అదేవిధంగా వేరే వాళ్ళ వీడియోస్ని తెచ్చి మీ ఛానల్ అయితే అప్లోడ్ చేయకండి. అలా అప్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు కాపీరైట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే వచ్చే అవకాశం ఉంది. కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ ఖచ్చితంగా వస్తుంది. మీరు కనుక పెయిడ్ యాప్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పినా కానీ, అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పినా కానీ మీ ఛానల్కి అయితే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే పక్కా పడుతుంది. మీరైతే ఎప్పుడు మీ ఛానల్లో అటువంటి వీడియోస్ అయితే పెట్టకండి. మీరు ఓన్గా మీ ఓన్ వీడియోస్ని అయితే పెట్టండి. చాలామంది వేరే వాళ్ళ వీడియోస్ని స్క్రీన్ రికార్డ్ చేసి పెడుతున్నారు, అలా కూడా పెట్టకూడదు. అలా పెట్టినా కానీ మీ ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడుతుంది. మీకు మోనటైజేషన్కి ఒకవేళ అప్లై చేసినా కానీ మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ అని కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎప్పటికైనా మీరు అప్డేట్స్ నుంచి ఎన్ని అప్డేట్స్ వచ్చినా కానీ మీకు మీ ఛానల్కి ఏం కాకుండా ఉండాలంటే మీరు మీ ఓన్ వీడియోస్ని అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళ వీడియోస్ని ఎట్టి పరిస్థితులు అప్లోడ్ చేయకండి. ఎందుకంటే మీకు
ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ మీరు వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎప్పటికైనా మీ ఛానల్కి ప్రాబ్లం. మీ ఛానల్కి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీ ఓన్గా వీడియోస్ని తయారు చేయండి. మీ ఓన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తే మీకు ఎన్ని యూట్యూబ్ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయాలంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.